యుద్ధంలో విజయం ఏంటంటే విధ్వంసం ఎవరి దేశంలో ఎక్కువ విధ్వంసం జరిగింది ఎవరి దేశంలో ఎక్కువ సవాళ్ళు లేచినాయి ఎవరి దేశంలో ఎక్కువగా నష్టపోయారు తక్కువ నష్టపోయినోడు గెలిచినట్టు ఎక్కువ నష్టపోయినోడు ఓడినట్టు యుద్ధంలో లేకపోతే కోర్టులో నేను చాలాసార్లు చెప్పాను గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు ఓడినోడు అక్కడే ఏడుస్తాడే ఇప్పుడు ప్రస్తుతం హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయల్ మీద చేసినటువంటి దాడిలో సుమారు తొమ్మిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయలీలు కావచ్చు అక్కడ ఉన్న విదేశీ టూరిస్టులు కావచ్చు టోటల్గా అక్కడ చనిపోయారు అదే సందర్భంలో ఇమ్మీడియట్ రిటాలియేషన్ అటాక్ చేసినటువంటి సందర్భంలో ఆరు వందల మంది హమాస్ తీవ్రవాదులు వాళ్ళ మద్దతుదారులు చనిపోయారు ఆ తర్వాత ఆగట్లేదు కదా ఇజ్రాయెల్ తన దేశంలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఎక్కడెక్కడైతే ఇజ్రాయలీ పౌరులు నిర్బంధించారో వాళ్ళనందరినీ కాల్చి చంపేస్తుంది వెంటాడి వేటాడి చంపుతోంది సరిహద్దుల్ని మూసేసి మరి లోపల నుంచి బయటకు పోనిచ్చే దారులు లేకుండా అటాక్ చేసి చంపేస్తుంది అదే కాకుండా గాజా ఏదైతే పాలస్తీనా సరిహద్దు ఉందో అక్కడ కొట్టుకొచ్చుతున్నటువంటి దాడిలో సుమారు పదిహేను వందల మృతదేహాలు ఇప్పుడు బయటపడ్డాయి అంటే ఇది ఆగిందంటే ఆగట్లేదు వందల సంఖ్యలో మృతదేహాలు పెరిగే పరిస్తుంది వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుంది బట్ యుద్ధం ఆపడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు శాంతి వచనాలు పలికేటువంటి హమాస్ తీవ్రవాదులు చేసిన దుష్కృత్యానికి బలవుతున్నది సాధారణ ప్రజలు కూడా అవుతున్నారు